నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ మహిషాసుర మర్దినిగా భద్రకాళి అమ్మవారి దర్శనం ఉదయం నుంచి అమ్మవారిని భారీగా దర్శించుకున్న భక్తులు స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు వచ్చిన పట్టణాలకు ప్రోత్సాహకం 19 మున్సిపాలిటీలకు 2 కోట్ల చొప్పున నిధులిస్తామన్న కేటీఆర్ కొల్చారం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే పీపీఎల్ క్రీడా పోటీలను ప్రారంభించిన మదన్ రెడ్డి షర్మిల అనవసరంగా సీఎం కేసీఆర్ పై నోరు పారేసుకోవద్దన్న చిలశంకరపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా దండగే అన్న రాజు అద్భుతంగా పురోగతి సాధిస్తున్న గ్రామాలు పట్టణాలను ప్రోత్సహించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని రాష్ట్ర ఐటీ పురపాలకల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు సాధించిన 19 మున్సిపాలిటీలకు 2 కోట్ల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. ఈ నిధులను ప్రత్యేకంగా పారిశుద్ధ్యం కోసం వినియోగించాలని విజ్ఞప్తి చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు 2022 సాధించిన మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు కమిషనర్ల అభినందన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. అందరూ కూడా ఒక అలైన్మెంట్ తో ఒకే రకమైన ఆలోచన విధానంతో టాప్ టు బాటమ్ ఒకే రకమైన మరి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోయినాం కాబట్టి మనకి ఈ గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటా ఉన్నాను. అయితే ఆశ్చర్యం ఏంటంటే ఒకవైపు మనకి గ్రామీణ పురస్కారాలు ప్రకటిస్తే తెలంగాణనే టాప్ ఉన్నది. భారతదేశంలో 20 అత్యుత్తమ గ్రామాలు ఎక్కడున్నాయంటే 19 తెలంగాణలోనే ఉన్నాయి. ఇది నేను చెప్పడం కాదు, కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. విచిత్రం ఇది, చాలా నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అని కూడా అనిపిస్తుంది. సో గ్రామీణ పురస్కారాలు స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ అని అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ టాప్ స్టేట్, 20 గ్రామాలు సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజనలో టాప్ 20లో టాప్ 19 తెలంగాణ. మరి స్వచ్ఛ భారత్ అర్బన్ అవార్డ్స్ ప్రకటిస్తే 2వ అత్యుత్తమ రాష్ట్రం తెలంగాణ. మరి అటు గ్రామాలు బాగానే ఉన్నాయి, ఇటు పట్టణాలు బాగానే ఉన్నాయని మనం చెప్పుకోవడం కాదు, మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు. భారతదేశంలోనే ఉన్న 28 రాష్ట్రాల్లో మనదే అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే మరి వాళ్ళే అవార్డులు ఇస్తారు, వాళ్ళే చక్కగా జరుగుతుందని కితాబులు ఇస్తారు, అవార్డులు ఇస్తారు, ఇక అవార్డులన్నీ ఇక్కడే ఉన్నాయి మీ ముందే. కానీ మళ్ళీ వాళ్ళే విమర్శ చేస్తారు, ఏమని ఇక్కడేం పని అయితలేదు, ఇక్కడేం జరుగుతలేదు, పరిపాలన పడకేసింది, అస్తవ్యస్తంగా ఉంది అని పనికి మళ్ళీ మాటలు కూడా మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు. అదేందో ఆ వైరుధ్యం ఏందో నాకైతే అర్థం కాదు. సరే, అది రాజకీయం, రాజకీయాల్లో విమర్శలు, విమర్శ కోసం విమర్శ అన్నట్టు ఏదో మాట్లాడతారు, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ వాస్తవం ఒకటైతే ఉంది, ఎవరు ఏమన్నా, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మన రాష్ట్రం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అతి చిన్న వయస్సు కలిగిన రాష్ట్రం, అందరికంటే అంటే మొన్న మొన్ననే పుట్టిన రాష్ట్రం తెలంగాణ. 2014 జూన్ 2న జన్మించిన రాష్ట్రం, ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ. మరి ఈ రాష్ట్రం ఈరోజు ఖచ్చితంగా మన నాయకుడు, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన, వారి విజన్ దీనికి కారణం అని చెప్పక తప్పదు. ఎందుకంటే చాలా సింపుల్గా ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రతీక్ జయన్ చెప్పినప్పుడు అదే అనిపించింది నాకు. ఆయన చాలా సింపుల్గా ఏం చెప్పినా కూడా చాలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తారు ఆయన. ఏముందాయా రాష్ట్రం అంటే 12,769 గ్రామ పంచాయతీలు, 142 మున్సిపాలిటీలు, ఈ రెండు కలిస్తే రాష్ట్రం. మరి మీరు పల్లె ప్రగతి బాగాచేసి పట్టణ ప్రగతి బాగాచేస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుపడుతుంది, రాష్ట్రం ముంగడబోతుంది అనే మాట వారు చెప్పడం చాలా సులువు. ప్లస్ ఇచ్చే లక్ష్యాలు కూడా, అంటే ఆలోచనతో పాటు ప్రణాళికతో పాటు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా మన నిధులు, మన విధులు నిర్వచించడం, దానికి తగ్గ విధంగా నిధులు కేటాయించడం, ఇవన్నీ జరిగినప్పుడే, ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చినప్పుడే, ఒకసారి ఇవన్నీ కూడా కరెక్ట్గా కన్వర్జ్ అయినప్పుడే మనకి ఫలితాలు వస్తాయి. అందుకే ఈరోజు తెలంగాణ ఏ రంగంలో చూసినా ముందుకు చూసుకొని పోతా ఉంది. నేను నిన్నగాక మొన్న ఎక్కడో ఏదో మన బాసర పోయింది ఒక వారం రోజుల కింద, నిజంగా చాలా సంతోషం అనిపించింది. బయన్సా మున్సిపాలిటీ చూస్తే చాలా సంతోషం అనిపించింది. బీఆర్ఎస్ ఏమో కానీ కేసీఆర్ కు బీఆర్ఎస్ తప్పదని ఏఐసీసీ సెక్రటరీ మధు యాష్ కి తెలిపారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ ఏర్పాటు చేసే జాతీయ పార్టీతో తమకు ఎలాంటి నష్టం లేదని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే రీజనల్ పార్టీలు ఉన్న రాష్ట్రంలో మరో రీజనల్ పార్టీకి అవకాశం లేదన్నారు. కేసీఆర్ చెబుతున్న ప్రత్యాన్యాయం దండగాని మధు యాష్ కి పేర్కొన్నారు. తన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే పంజాబ్ రైతులకు కేసీఆర్ ఆర్థిక సహాయం చేశారన్నారు. సొంత విమానం కొనడానికి కేసీఆర్ కి ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయని ఆయన ప్రశ్న
ప్రశ్నించారు. మునుగోడులో ఈ ముదనష్టపొడి మూత్ పగలగొట్టాలా లేదా? ఈ టిఆర్ఎస్ పార్టీ లేక టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణకు అవసరమా? రేపు వచ్చే మునుగోడు ఎన్నికలలో ఈ టిఆర్ఎస్ పార్టీని రాజకీయ బొంద పెట్టాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ ప్రజానీకాన్ని ప్రతి ఒక్కరిని మోసం చేసిన ఈ వ్యక్తి జాతీయ పార్టీ అంటే వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నా లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగినాక నేను కాపలా కుక్కలాగా ఉంటా. నేను తమ భార్య ఆమె శ్రీమతి గారు కాపలాగా ఉంటాం. ఇవాళ ఆ కాపల కుక్క అనే వ్యక్తి కాటేసే నక్కలాగా మారి తెలంగాణని దోచుకుంటూ 8 సంవత్సరాల క్రితం తన డీజిల్ వేసుకునే డబ్బులు లేని ఈ వ్యక్తి ఇవాళ వేలాది కోట్లకు పడగలెత్తినారంటే ఎవడబ్బసొమ్ము ఎవడబ్బసొత్తిది? విమానాలు కొంటున్నారు, ప్రత్యేక హెలికాప్టర్ కొంటున్నాడంటే, లేక 8 పార్టీకి 900 కోట్ల నగదున్నదనంటే, ఇది ఎవడబ్బసొమ్మిది? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా ఇది? తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానాలు ఇవాళ ప్రాణాలు అర్పించిన ఆ తల్లిదండ్రుల కోస కనబడతా ఉంది. ప్రాణాలు అర్పించిన అమరుల కుటుంబాలు రోడ్డున పడ్డున్నాయి. అమరుల ఆత్మ క్షోభిస్తూ ఉంది. ఈ దుర్మార్గుడికి కనీసం జాగ కూడా లేకుండా పార్టీ పెట్టుకోవడానికి కొరకు తన ఇల్లును కొండ లక్ష్మణ్ బాపూజీ ఇచ్చినాడు. ఆ ప్రాంతాన్ని ఊలగొట్టింది అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు. జయశంకర్ సార్ ఒక ఆత్మ క్షోభిస్తుంది ఇప్పుడు. కేసీఆర్ ప్రకటించే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏర్పాట్లను సిటీ టీఆర్ఎస్ శాఖ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్ కు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఖైరతాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్. బీఆర్ఎస్ పార్టీని చాలా రాష్ట్రాల నుంచి నేతలు స్వాగతించారని తెలిపారు. బీజేపీ మతతత్వ పార్టీ అని ఫైర్ అయ్యారు. వారు భారత రాష్ట్ర సమితి పార్టీని ఆవిర్భావ శుభ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఘనమైనటువంటి స్వాగతం పలకాలని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే చాలా రాష్ట్రాల నుండి మనం చూసాం, నేను ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ లేకుంటే ఇతర రాష్ట్రాల నుంచి కానీ మహారాష్ట్ర నుంచి కానీ నేను మీడియాలో చూశాను. ముఖ్యమంత్రి గారు రేపు ప్రకటన చేయబోతున్నటువంటి శుభ సందర్భంలో చాలామంది స్వాగతం పలికారు. భారత రాజకీయాల్లో కేసీఆర్ గారి పాత్ర అవసరమని, భారతదేశంలో జరుగుతున్నటువంటి ఈ కుట్ర రాజకీయాలని అంతం చేయాలి అంటే కేసీఆర్ గారే సరైనటువంటి నాయకుడు అన్నటువంటి భావన ఈరోజు భారతదేశ ప్రజల్లో వచ్చిందని చెప్పడంలో మేము గర్వపడతా ఉన్నాం. ఒక గొప్ప నాయకుడు, మనసున్న నాయకుడు, మనసున్న మహారాజు కాబట్టి ఈరోజు దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో 8 సాధించినటువంటి మరి సంక్షేమ పథకాలు కానీ, ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, తద్వారా ప్రజలు పొందినటువంటి మరి సంక్షేమ ఫలాలు కానీ దేశమంతా చర్చ జరుగుతూ ఉంది. ఇన్ని పథకాలు ఎలా పెట్టగలిగారు, ఇది సాధ్యమేనా అనే ఆలోచన దేశ ప్రజల్లో వచ్చింది. ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుట్రపూరితమైన రాజకీయం, అంటే ఒక మతతత్వ పార్టీగా ఈరోజు విభజించి పాలించేటువంటి ఏదైతే కుట్ర జరుగుతుందో భారతదేశంలో, దేశంలో ఉన్నటువంటి ఎన్నో సంస్థలని మిస్యూజ్ చేస్తూ ఉంది. అంటే ఎప్పుడు కూడా భారతదేశ చరిత్రలో, ఒక డెమోక్రటిక్ కంట్రీలో, ప్రజాస్వామ్య దేశంలో ఇలాంటి కుట్రలు ఎప్పుడు కూడా సాగాయి. టైం బీయింగ్ సక్సెస్ఫుల్ కావచ్చు, బట్ అట్ ద ఎండ్ అల్టిమేట్లీ రిజల్ట్ వేరే ఉంటుంది. కాబట్టి ఆ రిజల్ట్ ఇప్పుడు రాబోతున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. యాబన్న గారి ఆగం రెడ్డికి రజాకార్లతో పోరాడిన చరిత్ర ఉందని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుమల మదన్ రెడ్డి, యూత్ ఐకాన్ యాబన్న గారి రవితేజారెడ్డిలు పేర్కొన్నారు. కొల్చేర మండలం పైతర గ్రామంలో స్వర్గీయ యాబన్న గారి ఆగం రెడ్డి చంద్రమ్మ జ్ఞాపకార్థం పీపీఎల్ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సామూహికంగా జాతీయ గీతాన్ని ఆలపించారు. కబడ్డీ ఫైనల్ మ్యాచ్ ను మదన్ రెడ్డి టాస్ వేసి లాంఛనంగా ప్రారంభించారు. అంతకంటే ముందు మదన్ రెడ్డి కరచాలనం చేసి క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి రవితేజారెడ్డిలు మాట్లాడుతూ ఆగం రెడ్డి సేవలు మరవలేని అని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వెల్మకన్నె సంతోష ఎల్లేశం, ఎంపీటీసీ ఆరుట్ల ఎల్లయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, కోనాపూర్ సంతోష్ రావు, గజనీ వెంకట్ గౌడ్, నియోజకవర్గ నాయకులు పైడి శ్రీధర్ గుప్తా, కౌడిపల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు చిల్ముల వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆగం రెడ్డి తాత గారు, మన చంద్రమ్మ గారి పేరు మీద ఈ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది.
చాలా సడన్ గా అనుకున్నాము చాలా పెద్ద ఎత్తున దీనికి స్పందన వచ్చింది చాలా మంచి జరగడం జరిగింది ఈ రోజు ఫైనల్ మ్యాచ్ కూడా మన గౌరవనీయులు పెద్ద నర్సాపూర్ ఎమ్మెల్యే గారు వచ్చి కూడా తాసేసి ప్రారంభించిను చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు దసరాపూర్ జరగడం అందరూ అటెండ్ అవడం కూడా చాలా మంచి అనిపిస్తుంది ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊర్లో జరగాలని చెప్పి కోరుకుంటున్నాను దీనికి సహకరించిన గ్రామ పెద్దలు మరియు సర్పంచ్ ఎంపీటీసీ మరి మాజీ ఎంపీటీ చంద్రశేఖర్ రెడ్డి గారు అలాగే వార్డు మెంబరు స్కూల్ చైర్మన్ అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విన్నర్కి 10,000 రూపాయలు అలాగే రన్నర్ అప్కి 5,000 రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది జస్ట్ అది ఎందుకంటే ఇవ్వడానికి కాదు కానీ ఏదో వాళ్ళకు గెలిచినందుకు సంతృప్తిగా జస్ట్ ఇలాంటి దసరా టైంలో లాంటి కార్యక్రమాలు జరిగితే కూడా మంచి ఉంటుందని చెప్పేసి కండక్ట్ చేయడం జరిగింది వరంగల్ భద్రకాళి ఆలయంలో దేవీ శరణ నవరాత్రి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో 9వ రోజైన మంగళవారం భద్రకాళి అమ్మవారు మహిషాసురమర్దని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇవాళ సాయంత్రం ఆలయంలో అమ్మవారికి స్వభూపాల వాహన సేవ నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. చిన్నశంకరంపేట మండల కేంద్రంతో పాటు సూరారం, తరిపల్లి, చందంపేట, గవలపల్లి, మీర్జాపల్లి మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. గవలపల్లిలో జడ్పీటీసీ మాధవీరాజు బతుకమ్మ సంబరాల్లో పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. మండల కేంద్రంలో సర్పంచ్ రాజిరెడ్డితో పాటు పాలకవర్గ సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. బతుకమ్మ ఆడిన తర్వాత బతుకమ్మల చెరువులో నిమజ్జనం చేశారు. సర్పంచ్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా లైటింగ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాజిరెడ్డి, ఎంపీటీసీ రాధికా కుమార్ గౌడ్, ఉప సర్పంచ్ చిరంజీవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కుమార్ గౌడ్, ఎడ్ల కృష్ణయ్య, శ్రీమాన్ రెడ్డి రామకృష్ణయ్య, పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ నగేష్ తో పాటు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సోదరులు ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాద బతుకమ్మ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, అదేవిధంగా పెద్దల శంకరపడ పెద్దలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు చిన్నశంకరపడ గ్రామ పంచాయతీ, అదేవిధంగా చిన్నశంకరపడ మండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. బతుకమ్మ అనేది సోదరులు చెప్పినట్టు చాలా ఏళ్ల నుంచి ఉన్నది, కానీ ఈ తెలంగాణ ఉద్యమం తర్వాతనే ఈ బతుకమ్మను ఇంత పెద్ద ఎత్తున ఇప్పుడు మన రాష్ట్రంలోనే కాకుండా దేశ దేశాల్లో కూడా ఈ బతుకమ్మ పండుగలు చాలా వైభవంగా జరుపుతున్నటువంటి సందర్భం. అంతేకాకుండా ఈ బతుకమ్మ పండుగను రాష్ట ప్రభుత్వం అధికారికంగా కూడా నిర్వహిస్తున్నందుకు కేసీఆర్ గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యురాలు పద్మాదేవేంద్రరెడ్డి గారికి ప్రత్యేకంగా చిన్నశంకరపడ మండల పక్షాన గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. సైన్యాన్ని తరిమికొట్టి మరి బతుకమ్మ అంటే మా తెలంగాణ పోరాటం మరి అక్కడ బైరాన్పల్లిలో మరి రజాకళ దవనకండకు 96 మంది వ్యక్తులు చంపి ఆ బైరాన్పల్లిలో నడి గడి దగ్గర పెట్టి మీరు బతుకమ్మలు ఆడాలి మంచిగానే ఆడాడు నిజాం అనుచరుడు కాశీం రజువి రజాకళ్ళు ఆదేశించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంకొకటి మా మహిళ అక్కలకు చెల్లెళ్ళకు అందరు కూడా తెలియనిదేమనగా కట్టపై వైర్లు ఉన్నాయి. పెట్ట యువత ఎక్కడెక్కడైతే మన బతుకమ్మలు ఏ దానికి స్థలాలు కేటాయించామో అక్కడ మా యూత్ పిల్లలు అందరూ కూడా ఉండాలని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ బతుకమ్మ ఈ తెలంగాణలో ఇంత గొప్ప చరిత్ర మనలకు, అదే విధంగా అక్కా చెల్లెళ్లకు, తల్లులకు, అన్నదమ్ములకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నిజంగా ఎంతో ఘనంగా నిర్వహించుకుంటాం ఈ బతుకమ్మ సంబరాలను. ఈసారి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి సర్పంచ్ గారికి, పాలక వర్గానికి, గ్రామ పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిజంగా బతుకమ్మ సంబరాలు శంకరంపేటలో అసలు ఈ విషయం చాలా మందికి మన మండల ప్రజలకు కూడా తెలియనుంటుంది. ఎందుకంటే ఇప్పుడే మన జడ్పీటీసీ రాజన్న గారు రావడం జరిగింది. చూసి ఇంత పెద్దగా ఇంత ఘనంగా నిర్వహిస్తారని
అడగడం జరిగింది. కొద్ది ముందు తెలుసుంటే తప్పకుండా మన ఎమ్మెల్యే గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఉండేవారు. ఆ సంబరాలను చూసి వాళ్ళు కూడా సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు స్వీకరించి తిరిగి వచ్చిన సందర్భంగా ఆయనకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ కు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ప్రజలకు అంకితం ఇస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జకియుద్దీన్, కౌన్సిలర్స్, కోఆప్షన్ సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సిద్ధించడానికి పూజ బాపూజి, ఫిట్ ఇండియా ఉద్యమే గాని, ఉప్పు సత్యాగ్రహమే గాని, అటువంటి అహింసా మార్గంలో చేసినటువంటి మార్గంలో వారి మార్గదర్శనంలో తెలంగాణ రాష్ట్రం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అహింసా మార్గాన మన తెలంగాణ రాష్ట్రము సాధించినటువంటి ఘనత చరిత్రలో మిగిలిపోతుంది అనేది మనకు అక్షర సత్యం. అందుకే వారు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఒక ఉద్యమ నాయకుడు ఉద్యమాన్ని ముందు నిలిపి స్వరాష్ట్రం తెచ్చుకున్నాక రాష్ట్ర పగ్గాలు పట్టినటువంటి ఒక నాయకునిగా ఈరోజు భారతదేశంలో మనకు తెలిసినటువంటి ఏ రాష్ట్రంలో కూడా లేదు. అందుకే కుట్రా తెచ్చుకున్నటువంటి రాష్ట్రం ఈరోజు భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా మనకు ముందు పోతున్నదంటే ఇందులో ఆయన కృషి ఎంత ఉన్నదో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 1919లో పూజ బాబుజీ కలగనటువంటి గ్రామ స్వరాజ్యం కానీ పట్టణ వికాసం కానీ కావాలన్నటువంటి సత్సంకల్పంతో చిన్నశంకరంపేటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు మాట్లాడుతూ వైఎస్ షర్మిల పాదయాత్రలో సీఎం కేసీఆర్, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని విమర్శించడం సరైన పద్దతి కాదని, తెలంగాణ రాష్ట ఏర్పాటు అయ్యాక ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు. పాదయాత్ర కోసం డబ్బులు వెచ్చించి తెచ్చుకున్న కూలీలను అడిగితే పెన్షన్ల గురించి చెప్తారని, అనవసరమైన అవాకులు చెవాకులు చేయకూడదని మండిపడ్డారు. తెలంగాణలో పాదయాత్ర బంద్ చేసుకుని 3 రాజధానులు ఏర్పాటు చేసుకుని ఒక్కొక్కరు ఒక్కో రాజధానిలో తల్లి, అన్న, షర్మిల ఈ ముగ్గురు పాలన చేసుకోవాలని ఆయన హెద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యకులు రాజు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యకులు రమేష్ గౌడ్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ నగేష్, పీఎస్సీఎస్ డైరెక్టర్ రాజు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మీరు ఇప్పుడు ఇందాక కూడా మాట్లాడారు 50 పెన్షన్లు ఇచ్చారా అని చెప్పి, ఇవాళ తీసుకున్నాక మీరు ఇంకా మీ ర్యాలీలు ఎవరైతే మీరు కూలీ పెట్టి తెచ్చుకున్నటువంటి ఇంకా నడుస్తున్నటువంటి వాళ్ళని అడిగిన రక్క, ఇవాళనే కొంతమంది 57 పెన్షన్లు తీసుకురక్క, అవన్నీ గమనించాలి. ఇంకొకసారి మా ఎమ్మెల్యే గారి మీద, మా కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు మాట్లాడద్దని చెప్పి చిన్నశంకరపేట టీఆర్ఎస్ మండల మీకు సవినయంగా మేము వినమిస్తున్నాం. చిన్నశంకరపేట మండల టీఆర్ఎస్ పార్టీ పక్షాన దయచేసి ఏదన్నా ఉంటే మీకు క్లియర్ గా ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను మీరు బట్టి బట్టి మాట్లాడడం కాదక్క. తెలంగాణలో చాలా అభివృద్ది జరిగింది, చాలా సంక్షేమం కూడా జరుగుతున్నది. అవన్నీ మీరు ఇక్కడ గమనించి మాట్లాడితే బాగుంటుంది. మీరు చేసుకోవాల్సింది ఎక్కడ అంటే అక్కడ 3 రాజధానులు ఏదైతే మన జగ్గారెడ్డి గారు మాట్లాడినట్టు 3 రాజధానులు, ఒకరు ఒక దగ్గర మీరు, ఒక దగ్గర మీ అన్న, ఒక దగ్గర మీ అమ్మ, ఆ ముగ్గురు సీఎంలు అక్కడ చేసుకుంటే బాగుంటుంది అక్క. ఇక్కడ వృధా ప్రయాస, ఇప్పటికైనా ఆలోచన చేసుకుని ఈ పాదయాత్రలు మానుకొని ఈ సమయం వేరేదాని మీద కేటాయిస్తే మంచి కూడదని చెప్పి మేము సవినయంగా కోరుతున్నాం అక్క. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక పాండవుల చెరువులో సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా ముగిశాయి. పాండవుల చెరువుపై మహిళలకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. సుమారు 10,000 మంది బతుకమ్మతో వచ్చి స్థానిక పాండవుల చెరువులో నిమజ్జనం చేశారు. చెరువుల వద్ద భారీ స్క్రీన్లు, కెమెరాలు ఏర్పాటు చేశారు. లైన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ వాడరాదని జూట్ బ్యాగులను పంపిణీ చేశారు. అలాగే బతుకమ్మలకు బహుమతులు పంపిణీ చేశారు. అలాగే గజ్వేల్ మండల వ్యాప్తంగా జాలిగామ, అహ్మదీపూర్, బయ్యా సింగారం, జిరల్పూర్, కోల్గూర్, అక్కారం, ప్రజ్ఞాపూర్, కొడగండ్ల, తిమ్మనగూడ, ధర్మారెడ్డి, గిరిపల్లి, దాచారం, బూర్గుపల్లి గ్రామాల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బతుకమ్మ సంబరాలు మన గజ్వేల్ పట్టణంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో కూడా రంగురంగుల బతుకమ్మలతోటి ఇప్పుడిప్పుడే ఊరేగింపుగా మనము కోటమై సమర దగ్గరికి రావడం జరిగింది. అక్కడికి వెళ్ళి పాండవుల చెరువుకు ఇక్కడ అందరూ కూడా ప్రతిష్టతో అక్కడక్కడ
గుండుకూడి బతుకమ్మ పాటలు పాడుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా గౌరవ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, కోఆప్షన్ సభ్యులు, గ్రామ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, వివిధ వర్గాల ప్రజలు అందరి కుటుంబ పాపలతో సకుటుంబ సమేతంగా ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే ఎల్లుండి వచ్చే దసరా వేడుకలు కూడా మీరు అత్యంత వైభవంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఇటు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు గజ్వేల్ పెద్దనాపూర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా మన ప్రజా నాయకులు ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అలాగే ఈ దేశం సుభిక్షంగా ఉండాలని వారి ఆకాంక్ష. చంద్రశేఖరరావు గారు వచ్చాక మన గజ్వేల్ పట్టణము భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా కీర్తించడం కనుక మన ముఖ్యమంత్రి గారి జిల్లా మంత్రి హరిజన్న గారు కూడా ఎల్లవేళ మనకు అండగా ఉంటున్నారు. కాబట్టి ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా మీ అందరి అండతో మనం ముందుకు పోవాలని. కొల్చారం మండలం పైతర గ్రామంలో సద్దుల బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. టీపీసీసీ డెలిగేట్ సోమన్నగారి లక్ష్మీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో నర్సాపూర్ నియోజకవర్గంలో 9 రోజుల పాటు 9 అడుగుల బతుకమ్మను రథంలో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం పైతర గ్రామ కూడలిలో మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మల ఆటలు ఆడారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెల్మకన్నె సంతోష ఎల్లేశం రవీందర్ రెడ్డితో పాటు ఆమె కుమార్తె రచనారెడ్డిని సన్మానించారు. అనంతరం గ్రామ పొలిమేరలోని చెరువులో 9 అడుగుల బతుకమ్మను నిమజ్జనం చేశారు. మండల వ్యాప్తంగా మహిళలు సద్దుల బతుకమ్మలను తీరకప్పులతో అందంగా పేర్చి గ్రామ కూడలలో ఉంచి ఆటలు ఆడారు. అనంతరం ఆయా గ్రామ శివార్లోని చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా రవీందర్ రెడ్డి, రచనారెడ్డి, సర్పంచ్ సంతోష ఎల్లేశంలు మాట్లాడుతూ లక్ష్మి ఆశయ సాధన కోసం కృషి చేస్తామని తెలిపారు. సుమన గారి లక్ష్మక్క, దివంగత నాయకురాలు సుమన గారి లక్ష్మక్క జ్ఞాపకార్థంగా 9 అడుగుల బతుకమ్మను మేర్చి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉద్యమం టైం నుంచి తిరగడం జరుగుతుంది. ఒక రథం పైన బతుకమ్మను పేరిచ్చి 10 ఊరూరు పోయి లక్ష్మక్క బతుకమ్మ ఆడేది. ఇప్పుడు బతుకమ్మ ఈ సమరాల్లో లక్ష్మక్క నేను నోటు కూడా కనిపిస్తుంది. లక్ష్మక్క జ్ఞాపకార్థంగానే ఈ నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో 9 అడుగుల బతుకమ్మను పేర్చి 10 ఊరూరు పోయి మన పైతర గ్రామానికి చేరుకొని ఈరోజు మన పైదర గ్రామంలో నిమజ్జనం చేయడం ఇక్కడ పైదర గ్రామంలో జరుగుతుంది. బతుకమ్మలు ఈ బతుకమ్మ సంబరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి 9 రోజుల బతుకమ్మ సంబరాలు, ఈ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు కూడా అదేవిధంగా మరి నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీలో మొదటగా నర్సాపూర్లో స్టార్ట్ అయ్యి ఈ బతుకమ్మను మన నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ అంతా కూడా తిప్పుకొచ్చి చివరిగా మన పైదర గ్రామంలో నిమజ్జనం చేయడం జరుగుతుంది. ప్రతిసారి లక్ష్మక్క ఉండేది, ఈసారి లేకపోవడం మాకు చాలా బాధకరంగా ఉన్నది. ఇదే విధంగా గ్రామ ప్రజలందరూ కూడా ఘనంగా చేసుకోవాలని కోరుకుంటున్నాం. 9 రోజుల బతుకమ్మ పండుగలో మొదటి రోజు ఎంగిల్పూల బతుకమ్మతో నర్సాపూర్లో మొదలుపెట్టి ఈరోజు పైతల్లో 9వ రోజు సద్దుల బతుకమ్మని పైతల్లో నిమజ్జనం చేస్తున్నాము. ఎక్కడ చూసినా కానీ అందరు అమ్మనే గుర్తు చేస్తున్నారు. అందరితో కలిసి రాజకీయం కాకుండా అందరితో కలిసి ఆడుతుండే బతుకమ్మ ఇక ఎక్కడ పోయినా కానీ అమ్మనే గుర్తు చేస్తున్నారు. అమ్మలేని చోటు అమ్మ కోసమని మేము వస్తున్నాం. ఊర్లో ఈ పైతల గ్రామ ప్రజలతో బతుకమ్మ ఆడడం చాలా సంతోషంగా ఉన్నది. ప్రతి సంవత్సరం ఇక్కడే పండుగ చేసుకోవాలని, అమ్మవారి ఆశీస్సులు మనందరితో ఉండాలని కోరుకుంటున్నాను. రంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. 4 విద్యార్థులు ఒకేసారి మృత్యువాత పడ్డారు. ఈత కొడదామని చెరువులోకి దిగిన 4 జల సమాధి అయిన ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో 4 కుటుంబాల్లో కన్నీటిని మిగిల్చింది. ఒకేసారి 4 విద్యార్థులు మృతి చెందడంతో బిడ్డల్ని కోల్పోయిన తల్లిదండ్రుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా అరణ్య రోదనగా మారింది. ఇప్పుడు మాకు ఎరకాయ కాబట్టి మేము ఇమీడియట్లీ ఇక్కడ వచ్చినాం. ఇక్కడ ఇమీడియట్లీ వచ్చి సీఐ గారికి వాళ్ళందరికీ ఫోన్ చేసినాం. వాళ్ళందరూ వచ్చారు. నల్ గ్రామస్తులు ఏంట జూకల్లోకి గుర్తుపట్టి సేవాలను వాళ్ళ అమ్మ నాన్నగిట వచ్చారు. ఇక జూకల్లు మా ఊరు వాళ్ళందరినీ లోపలికి దించి మునిగి తీసిరు. వాళ్ళందరూ కలిసి ఒక 10 మందికి తీసిరు. వాళ్ళందరూ తీసి తీసుకోవాలకు వాళ్ళ తల్లిదండ్రులు ఇబ్బంది పడతా ఉన్నారు. దీని గురించి వాటర్ ఫాల్స్ గురించి ఏమైనా గవర్నమెంట్ కానీ ప్రభుత్వం ఏమైనా మాకు సంక్షేమం ఏదైనా ఆధారపడి దాని గురించి ఏమైనా చేస్తే మీకు అందరికీ మంచిగా ఉంటుంది. కాబట్టి ఊరికే మాకు ఎందుకు వాటర్ ఫాల్స్ గురించి బాగుంది, మేము వద్దనకుండా ఇబ్బంది పడద్దు. ఎవరైనా వస్తే ఏమంటారు అంటే సర్పంచ్ సార్ మేము చూస్తామంటారు. చూడండి, కొంచెం మేము వద్దానికి రాదు కదండి, మేము చూడండి చేయండి, కొంచెం భద్రత తీసుకొని డెవలప్ చేసి గవర్నమెంట్ ఏమైనా ఫండ్ ఇస్తే డెవలప్మెంట్ చేసి మెరుగైన దీనికి ఏమైనా గవర్నమెంట్ ఏర్పాటు చేసి ఉంటే
మీకందరికీ ధన్యవాదాలు చేసి ఇటువంటి తల్లిదండ్రులు గిట్టా ఇబ్బంది పడకుండా పాపం వాళ్ళకి దసరా పండుగ రేపు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారు పాపం ఆ ఇబ్బంది పడకుండా ఏ తల్లిదండ్రి గిట్టా క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి గెలుపులకు నాంది పలుకుతుందని టీఆర్ఎస్ పార్టీ కొల్చారం మండల అధ్యక్షులు కోనాపూర్ సంతోష్రావు టీఆర్ఎస్ సీనియర్ నేతలు నరేందర్ రెడ్డి ముత్యంగారి సంతోష్ గజని వెంకట్ గౌడ్లు అన్నారు. కొల్చారం మండలం చిన్నగన్పూర్ గ్రామంలో గన్పూర్ ప్రీమియం లీగ్ సీజన్ 2 నిర్వహించారు. టోర్నమెంట్ స్పాన్సర్లుగా బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జి రఘువీరారెడ్డి కోనాపూర్ సంతోష్రావు గజని వెంకట్ గౌడ్ ముత్యంగారి సంతోష్లు ఉన్నారు. మొత్తం టోర్నమెంట్ లో 8 జట్లు పాల్గొన్నాయి. ఫైనల్ కు మనం 11 వివేకా జట్లు చేరి హోరాహోరీ తలపడ్డాయి. విన్నర్ కు 30,000 రన్నర్ కు 20,000 నగదును షీల్డ్ కప్పులను ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా సంతోష్రావు సంతోష్ నరేందర్ రెడ్డిలు మాట్లాడుతూ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారోగ్యానికి దోహదపడతాయని వారు తెలిపారు. నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు పెద్దలకు, అదేవిధంగా స్థానికంగా సర్పంచ్ గారికి, అదేవిధంగా నరేందర్ రెడ్డి అన్నగారికి, జెడ్పీసీ సంతోష్ అన్నగారికి, నాయని వెంకట్ గౌడ్ అన్నగారికి, నరసింహుడు గారికి, అంజనేయులు గారికి, మరి ఇక్కడ ఉన్న ఈ ఆట పోటీ ఆడుతున్న 8 మంది ప్లేయర్లకు, 8 టీంలకు ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా 6 టీములు సీజన్ ఈ ఫేజ్ 2 6 టీంలు ఆడి అదే సెమీఫైనల్ అండ్ ఈరోజు ఫైనల్ ఆడుతున్నారు. ఈరోజు ఎంతో ఉత్కట పరిస్థితిలో ఉంది. లాస్ట్ సెమీఫైనల్ ఫైనల్ మ్యాచ్ ఈరోజు. ఈరోజు సంతోషంగా ఫైనల్ గెలిచిన వారికి కప్పులు ఇవ్వడానికి ప్రజా ప్రతినిధులు రావడం జరిగింది. మరి యువత ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు మరి ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో మండల లెవెల్ తీసుకుపోవాలని చెప్పి ఈ గన్పూర్ విలేజ్ యువతను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా నేను యువత తరఫున కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ప్రీమియర్ లీగ్ ఫేజ్ 2 ప్రారంభోత్సవం సందర్భంగా క్రికెట్ ఆటపాటలతో పిల్లలకు ఎంతో మానసికంగా ఎదుగుదలకు తోడ్పడుతుంది కాబట్టి ఈ గ్రామానికి వాళ్ళు అడిగిన మమ్మల్ని అడిగిన వెంటనే సహాయ సహకారాలు అందించి రావడం జరిగింది. ఈ ప్రీమియం లీగ్లో భాగంగా అన్ని టీములు 8 పాల్గొన్నాయి. 8 ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నాయి. అదేవిధంగా మండల స్థాయిలో కూడా ఇట్లాంటి ప్రోత్సాహాలు ఇస్తూ ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం. అందరికీ సహాయ సహకారాలు అందిస్తూ యూత్ను ఎంకరేజ్ చేస్తూ ఆట వైపు మళ్ళిస్తూ ఆటలలో కానీ చదువులో కానీ మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కోరుకుంటున్నాను. ఈ గన్పూర్లో పండగ వేళ ఉంది. ఇప్పుడు మన చిన్న గన్పూర్ గ్రామంలో మరి దాదాపు 3-4 రోజుల నుంచి ఈ విలేజ్ లెవెల్ టోర్నమెంట్స్ క్రికెట్ టోర్నమెంట్స్ జరగడం జరుగుతున్నది. పోయిన సంవత్సరం స్టార్ట్ అయింది ఇదే విధంగా మరి ఈరోజు ఈ ఇప్పుడు 2వ సంవత్సరం దీన్ని కంటిన్యూ చేస్తున్నాం. చాలా ఉత్సాహంగా ఊరంతా యూత్స్ అంతా ఉత్సాహంగా అందరూ పాల్గొనడం మరి అంత ఇవ్వగలం. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిషాసుర మర్దినిగా భద్రకాళి అమ్మవారి దర్శనం. ఉదయం నుంచి అమ్మవారిని భారీగా దర్శించుకున్న భక్తులు. స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డు వచ్చిన పట్టణాలకు ప్రోత్సాహకం. 19 మున్సిపాలిటీలకు 2 కోట్ల చొప్పున నిధులిస్తామన్న కేటీఆర్. కొల్చారం మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే. పీపీఎల్ క్రీడా పోటీలను ప్రారంభించిన మదన్ రెడ్డి. షర్మిల అనవసరంగా సీఎం కేసీఆర్ పై నోరు పారేసుకోవద్దన్న చిలశంకరపేట టీఆర్ఎస్ మండల అధ్యక్షులు. షర్మిల ఎన్ని పాదయాత్రలు చేసినా దండగే అన్న రాజు. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. నమస్కారం.